49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎస్ వార్తలు వాస్తవాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఇవాల చర్చలో పాల్గొంటున్నారు ఎస్ వీరయ్య గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జూమ్ నుంచి పార్టిసిపేట్ అయ్యారు అదేవిధంగా ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు పాపరావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గారు ఈ ముగ్గురితో చర్చను అర్థవంతంగా నిర్మాణాత్మకంగా చేపట్టే ప్రయత్నం చేద్దాం నేను ముందుగా వీరయ్య గారి నుంచి స్టార్ట్ చేస్తాను వీరయ్య గారు నమస్కారం బీజేపీ అధికార దాహానికి మరో ప్రాంతీయ పార్టీ బలైపోయింది మరాఠా స్వాభిమానంపై భారతీయ జనతా పార్టీ దాడి చేసింది అని మెజార్టీ వార్తా దినపత్రికలు ఇవాళ అచ్చివేశాయి కానీ భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే ఈ పాపానికి మాకు ఎలాంటి సంబంధం లేదు శివసేనలో చిచ్చులో భాగంగా చిచ్చు కోణాలు చూడాలి తప్ప దీనిలో బీజేపీ పాత్ర లేదు బీజేపీ పాపం లేదంటుంది నమ్మొచ్చా ఇది మనం స్పష్టంగా చూస్తున్నాం ఇప్పుడు మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ రూపంలోనైతే ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను చీలదీసి కూలదోసి డబ్బు పెట్టి పదవులు ఆశ చూపించి అధికారం కైవసం చేసుకునేందుకు ప్రయత్నం చేసిందో ఆ ప్రయత్నాలన్నీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేస్తుంది అంటే కాంగ్రెస్ చెప్పుల్లో కాలు పెట్టింది అనేది స్పష్టంగా కనపడుతుంది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రూపంలో నియంతృత్వ పోబడి పోయిందో ఇప్పుడు మోడీ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ నియంతృత్వ పోబడి పోతుంది రాష్ట్రాల హక్కులు లెక్కలేదు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల గురించి లెక్కలేదు ప్రజల్లో ప్రజాస్వామ్యం గురించి ఖాతరు చేసే పరిస్థితి లేదు మహారాష్ట్ర పరిస్థితి చూస్తే మనకు స్పష్టంగా కనపడుతోంది అసలు మొట్టమొదట ఎన్నికలు కాగానే ప్రభుత్వం ఏర్పాటు చేసే దగ్గరనే మొదలైంది బీజేపీ కేంద్రం నుంచి చేసినటువంటి తొత్తడం అంతా కూడా తెల్లవారులు రాష్ట్రపతి మెలుకుతూ ఉండి గవర్నర్ మెలుకుతూ ఉండి తెల్లవారుజామున అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం అందరూ నిద్రపోయినటువంటి సమయంలో అంటే దొంగలు తిరిగే సమయంలో బీజేపీ నాయకులు రాజకీయాలు చేసిందనేది చాలా స్పష్టంగా మనకు కనపడింది అయినా ఇన్ని ఎత్తుగడలు వేసిన ఆ రోజు ఎన్సీపీ ఎమ్మెల్యేలందరూ ధైర్యంగా నిలబడ్డారు పట్టుదలతో నిలబడ్డారు కాబట్టి బీజేపీ ఏమి చేయలేకపోయింది ఈ రోజు శివసేనలోనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పైగా అది ఎంత నీచమైనటువంటి ప్రయత్నం శివసేన ఎమ్మెల్యేలందరితో ముందే జాగ్రత్తగా ఒక్కొక్కళ్ళతో బేరాలు గుదుర్చుకొని బస్సుల్లో తీసుకుపోయి గుజరాత్ లో పెట్టి అక్కడి నుంచి విమానంలో గౌహతికి తీసుకుపోవడం గుజరాత్ లో విమానాశ్రయంలో విమానం ఎక్కించడం కోసం వాళ్లను పోలీసులు తీసుకుపోతున్న తీరు చూస్తే ఎంత అవమానకరంగా ఉంటది రోడ్డు మీద దొరికినటువంటి దొంగను గుంజుకబోతున్నట్టుగా గుంజుకబోతున్నారు మీడియాతో కూడా మాట్లాడనివ్వట్లేదు అటో పోలీస్ ఇటో పోలీస్ చేరి ఎమ్మెల్యేను గుంజుకపోయి యమస్పీడ్ గా ఉప్పుడే పరిగెత్తుడు అట్లా తీసుకెళ్లి విమానంలో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వస్తే ఒక ప్రజాప్రతినిధి ఎంత అవమానకరమది అది ఆత్మగౌరవం గురించి మాట్లాడతారు వీడు గుజరాత్ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు వీడు మరి మహారాష్ట్ర ఆత్మగౌరవం ఏమి మరాఠీ ఆత్మగౌరవం ఏమి మహారాష్ట్రకు ప్రజలకు ఆత్మగౌరవం లేదా అక్కడ ప్రజాస్వామ్యం అక్కర్లేదా అసలు అక్కడ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు ఇంత అవమానకరంగా వ్యవహరిస్తా ఉంటే ఎటుపోతున్నది మన ప్రజాస్వామ్యం అనేది సమస్య పైగా ముందు కొంతమందిని తీసుకుపోయి అక్కడ పెట్టుకొని ఆ తర్వాత ఇంకొక నలుగురు ఐదుగురు బీజేపీ శివసేన ఎమ్మెల్యేలను బీజేపీ నాయకుడు స్వయంగా వెంట ఉండి తీసుకుపోతున్నారు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే బీజేపీ నాయకులు శివసేన ఎమ్మెల్యేలతో ఒక్కొక్కళ్ళతో డీల్ చేసి వాళ్ళందరినీ పోగేసి తీసుకుపోయి గుజరాత్ లో ఓపెన్ సీక్రెట్ గౌహతి తీసుకుపోతారు గౌహతి బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్ బీజేపీ పాలిత రాష్ట్రం రైట్ ఒక్క నిమిషం పాపరావు గారు ఏం చెప్తారు ఇప్పటికీ 10 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య సిద్ధాంతాలను భారతీయ జనతా పార్టీ కూలి చేసిన కేస్ స్టడీ చూస్తున్నాం ఇంకా భారతీయ జనతా పార్టీ పాలనలో దానికి పేరు కూడా పెట్టుకున్నారు కదా అందరూ ఫ్యాసిస్ట్ పాలన అని ఇంకా ఇది ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్న పరిపాలన అంటే భారతదేశంలో మిగతా రాజకీయ పార్టీల్లో చాలా వాటికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండి ఇంకా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాయి కానీ ఏ నమ్మకం లేని భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యం మీద దేశాన్ని వెళ్తున్నప్పుడు ఇంకా ఇది ప్రజాస్వామ్యంగా మిగల్చబడింది దీనికి ఒక రాజ్యాంగబద్ధ పాలన ఉందని అనుకుంటే విచిత్రం అది విచిత్రం ఎందుకంటే ఈరోజు జరుగుతుంది మీరు చూడండి ఎంత పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నారు ఎందుకంటే ఇంతకుముందు 2 సార్లు మహారాష్ట్రలో ఇదే ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు కులగొట్టడానికి 3వ సారి చేస్తుంటే మళ్ళీ బయటపడిపోతామేమో దొంగల్లాగా కలుగులో అని చెప్పి
భయపడి మాకు సంబంధం లేదని ఢిల్లీ పెద్దలు నోరు మెదపకుండా చూస్తా కూర్చున్నట్టు ఉన్నారు. కానీ వీళ్ళని తీసుకెళ్లి పెట్టింది ఎక్కడ, బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లో పెట్టారు నిన్నటి దాకా. నిన్న తీసుకెళ్లి అస్సాంలో పెడితే, అస్సాంలో వీళ్ళు అధికారంలో అస్సాంలో పెడితే, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది డెక్కన్ హెరాల్డ్, సీఎం హిమంత బిస్వా శర్మా వెల్కమ్స్ అని కొటేషన్లో పెట్టాడు. రెబెల్ మహారాష్ట్ర ఎమ్మెల్యేస్, ఆయన ఎందుకు స్వాగతం చెప్పాడు మరి అక్కడ బీజేపీ నాయకుడు పోయి సీఎం, ఆయన ఎందుకు స్వాగతం అంటే వెల్కమ్స్ కొటేషన్లో పెట్టాడు. వెల్కమ్స్ అంటే వాళ్ళని అక్కడ రిసీవ్ చేసుకున్నాడని ఏదో దాని అర్థం. మరి అందుకనే ఏంటంటే పచ్చిగా అబద్ధాలు ఆడితే జనాలు కళ్ళు మూసుకొని, పిల్లి కళ్ళు మూసుకొని, అంటే వాళ్ళకు కూడా తెలుసు, అందరూ చూస్తున్నారు కాబట్టి కా అని తెలుసు. ఫ్యాసిజం స్వభావమే అది. గోబెల్స్ చెప్పింది అదే కదా. గోబెల్స్ అనేవాడు హిట్లరు, గోబెల్స్ ప్రచారకుడు, అబద్ధాల ప్రచారకుడు. గోబెల్స్ చెప్పిందే అది, ఒక అబద్ధం 100 సార్లు ఆడు అదే నిజం అవుద్దని, ఒక అబద్ధం 100 సార్లు ఆడితే అదే నిజం అవుద్ది అనేది రోజువారీ అబద్ధాలు ఆడి చెప్పిన అబద్ధమే, మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. వాళ్ళు కొట్లాడుకున్నారు కాబట్టి మాకు అవకాశం వచ్చింది. ఈ అబద్ధం చెప్పి 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 జనాలు నమ్ముతారని ఒక నమ్మకం. కానీ మీరు ఇక్కడ రెండో పక్కన మీరు చేస్తున్న పనులు, జనాల జీవితం కనీసం జన జీవితంలో నిరుద్యోగం లాంటి సమస్యను పరిష్కరించో, నిన్నటికి నిన్న అగ్నిపథ్ తెచ్చిపెట్టారు దేశం మీద. యువకులు అసంతృప్తితో రగిలిపోతున్నప్పుడు, కడుపు మాడి అసంతృప్తితో రగులుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. చాలామంది నిరుద్యోగులు, చాలామంది దేశం అంతా కోట్లాది మంది యువకులు, వాళ్ళందరూ ఇట్లాంటి ఈ సందర్భంలో ఆగ్రహంగా ఉన్న సందర్భంలో ఇలాంటివి చేస్తుంటే మరి వాళ్ళలో ఆగ్రహం మళ్ళీ. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల వేళ ఈ అగత్యాన్ని కూడా ఒడిగట్టడం ధర్మం ఇది వాళ్ళకి. ఇప్పుడు మీరు నేను ఫీల్ అవుతున్నాం ఇది రాష్ట్రపతి ఎన్నికల వేళ, ఇది ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం, ఇట్లా చేయకూడదు అట్లా, మీకు నాకు నిబంధనలు ఉన్నట్టు వాళ్ళకి లేవు. అది ఒకటి గుర్తించడం ఈ దేశంలో పార్టీల రెడ్డికి కూడా అవసరం ఏంటంటే, అందరికి కూడా మనం అనుకున్నట్లు మనకున్న నిబంధనలు మనకున్న నీతిని, అది తప్పు ఇది ఒప్పని గబాల నోట్లోంచి వస్తాయి కదా అదేంటి అని, అదేమి లేదు. వాళ్ళు అధికారం కావాలంటే అధికారమే పరమావధి, దానికోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతారు ఏమైనా చేస్తామని చెప్పి నిర్మోహమాటంగా చెబుతున్నాం. మనకు అర్థం కావట్లేదు అది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకు అర్థం కావట్లేదు ఆ విషయం. ఎస్ భరత్ గారు, ఇది శివజనంలో శిక్షగా చూస్తారా, లేకుంటే భారతీయ జనతా పార్టీ పాపంగా చూస్తారా? ఈ విద్రోహ పర్వంలో బీజేపీ పాపం ఎంత అంటే ఏం చెప్తారు మీరు? వ్యవస్థీకృతమైన అరాచక నిరంకుశత్వానికి పరాకాష్ఠ మరాఠా ప్రభుత్వాన్ని పడగొట్టడం. ఎస్, మీరు ఇప్పుడు దీన్ని విశ్లేషించడము ఇది జరిగింది అది జరిగింది అది జరిగింది కాదు. ఇవాళ ఏంది కర్తవ్యం అనేది ఇవాళ నిర్ణయించుకోవాల్సిన అవసరం మొత్తం రాజకీయ జీవులందరికీ కూడా ఈ దేశంలో ఉన్నది. ఎస్, రాజకీయ జీవులందరూ కూడా నిజంగా ప్రజాస్వామ్యం పట్ల ఏమన్నా నమ్మకం ఉంటే ఇవాళ వ్యవస్థీకృతంగా ఉన్న ఈ దుర్మార్గాన్ని, నిరంకుశత్వాన్ని, తర్వాత ఈ నీతిబాహ్యమైన రాజకీయ అరాచకం ఇది. ఎస్ ఎస్, అంటే వ్యవస్థీకృతమైన అరాచకం ఇది. దీన్ని ఎదిరించాల్సిన అవసరం ఉన్నది, దేశవ్యాప్తంగా కూడా ఎదిరించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇప్పుడు 10 జరిగినా ఇంకొక 20 జరగాలి, అప్పటిదాకా వెయిట్ చేస్తామంటే అప్పటిదాకా ఎవడు మిగలడు ఈ దేశంలో. ఈ ఒక విషయమే కాదు, మీరు ఏ విషయమైనా తీయండి బీజేపీ, మీరు అన్నారు ఇంత మునుపు మీరు అంటున్నారు ఏమని, రాష్ట్రపతి ఎన్నికల వేళలో ఇది చేయొచ్చు. అసలు ఆ విచక్షణ ఏది లేదు, ఎన్నడూ లేదు బీజేపీకి ఆ విచక్షణ లేదు. అసలు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఇట్లా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కాబడ్డ పార్టీ ప్రభుత్వాలను ఎట్లా గుల చూస్తుందండి? ఇప్పుడు మీకు ఇక్కడేమో మార్జిన్లో మూడు పార్టీల కూటమి, పచ్చి అబద్ధాలు ఆడడం వాళ్ళ నైజం అండి. ఇవి ఎన్నిసార్లు మనం దాని మీద ఆలోచన చేయాలి. ప్రజలకు అర్థమవుతా ఉంది. నిన్ననేది ప్రజలు ఎప్పుడూ అర్థం చేసుకున్నారు. ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టికనే వివిధ రాష్ట్రాలలో తీర్పు ఇచ్చినారు. ఎస్, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినారు. ఆ తీర్పును కూడా ఇవాళ అపహాస్యం చేసే పద్ధతుల్లో ఇవాళ బీజేపీ తన కార్యకలాపాలను ముందుకు కొనసాగించకపోవడమే కాకుండా నిరంకుశంగా చేస్తూ ఉంది, నిర్లజ్జగా నిస్సిగ్గుగా చేస్తూ ఉంది, అబద్ధాలు కూడా ఆడుతూ ఉంది. కానీ ఇది జరుగుతున్నది అనేది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది జరుగుతుంది, కనిపిస్తుంది, ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఏమి ఎదురు చూస్తున్నారు అది ఇంపార్టెంట్. ఇవాళ ప్రజలు ఏమి ఎదురు చూస్తున్నారంటే ప్రజలు దీనికి అడ్డుకట్ట వేయాలి. దీనికి అడ్డుకట్ట వేసేదానికి రాజకీయ జీవులు ఈ దేశంలో అక్రాస్ ది కంట్రీ, అక్రాస్ ది పొలిటికల్ స్పెక్ట్రమ్ ఇవాళ బీజేపీ దుశ్చర్యలకి, తన నిరంకుశత్వానికి, తర్వాత ప్రజాస్వామ్య వ్యతిరేకమైన పనులకి ఏదైతే ఇప్పుడు ఈ రకమైన వ్యవహారాలు చేస్తుందో దానికి వ్యతిరేకంగా ఇవాళ సమీకృతం కావాల్సిన అవసరం ఉన్నది. అది ఆ పాయింట్ మాత్రమే ఇవాళ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాలి. లేకపోతే దేశం యొక్క రాజకీయ మనుగడకే ముప్పు, దేశం యొక్క రాజకీయ మనుగడకు ముప్పు. ఎస్, మన పాపారావు గారు మీరు ఒక్కసారి చూడండి, అంటే ఎక్కడైనా కూడా ఎక్కడైనా ఎప్పుడైనా మెజార్టీ ఉంటే ఆ ప్రభుత్వాలు గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి, ఆ పార్టీలు గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి. మీకు మెజార్టీ అవసరం లేదు,
సంకీర్ణ ప్రభుత్వంలో కూడా మీకు సీట్లు అవసరం లేదు, అయినా మీకు అధికారం అసలు ఒక్కడు ఉండాల్సిన అవసరం లేదండి. అరుణాచల్ ప్రదేశ్లో ఒక్కడు కూడా లేడు. ఏం చెప్తారు, 8 రాష్ట్రాలు కూడా లేదు మీకు. అంటే దాన్ని రివర్స్లో తీసుకోవాలి ఆ స్టోరీని. తులసీదళం స్టోరీ ఉంది కదా, తులసీదళం వేస్తే కృష్ణుడికి అది వెయిట్ అని. అంటే ఒక మోడీ కూర్చుంటే దానిలో మోడీయో బీజేపీ నిర్ణయించుకుంటే అది మామూలు తులసీదళం అనేది అంత పాజిటివ్గా చెప్పటం. అందుకని ఏంటంటే ఒక ఒక అంటే ఇది ఎట్లా చేస్తున్నారంటే రాజ్యాంగబద్ధంగా వీళ్ళని అసలు ఎదుర్కోవటం సాధ్యమా అనే ప్రశ్న అందరికీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అది ఆ ప్రశ్న రాకూడదు అసలు. ఒక ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా మనం ఏదైనా సాధించుకోగలమనే నమ్మకం ఉండే ఉండాల్సిన స్థితి ఉన్న చోట ఆ నమ్మకాన్ని పోగొడుతుంది ఎవరు? ఇప్పుడు బీజేపీయే పోగొడుతుంది ప్రజల్లో ఆ నమ్మకాన్ని రాజ్యాంగం పట్ల, రాజ్యాంగబద్ధ పాలన పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, ప్రజాస్వామ్యయుతంగా మనం తేల్చుకోగలం ఈ సమస్యను ఏదైనా అనే దాని పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పోగొడుతుంది బీజేపీ ఈరోజు స్పష్టంగా. రెండోది ఇప్పుడే కాదు, మీకు చరిత్ర చూసుకుంటే ఇందాక వీరయ్య గారు కూడా చెప్పారు కదా కాంగ్రెస్. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చూడండి మీరు, ఎన్టీఆర్ గారి గవర్నమెంట్ని రామ్లాల్ కొన్నాళ్ళు, అది వ్యవహారం. తర్వాత మీకు అదే కాదు, అదే గవర్నర్ పాత్ర అది సరే. ఆ తర్వాత చంద్రబాబు చేసిన దానిలో ఎన్ని వైస్రాయ్ హోటల్ గురించి కుట్రలు కుహాకాల గురించి ఎన్ని కథలు విన్నాం మనం. అంత 20 మంది ఎమ్మెల్యేలు పెట్టుకుని ప్రచారంలో 100 మందిని చెప్పుకున్న కథలు విన్నాం కదా మనం. దానికి ఇప్పుడు సూక్ష్మ రూపంలో దీనికి దానికి తేడా ఏముంది? అది బీజ రూపంలో ఆ రోజు జరిగింది, సూక్ష్మ రూపంలో జరిగింది. ఈరోజు దాన్ని బ్లోప్ చేసి అటు ఏంటంటే ఈ చరిత్రలో కుట్రదారులు కుట్రలు ఉన్నాయి, కానీ ఏంటంటే ఒక వ్యవస్థీకృతంగా దాన్ని మార్చిన బీజేపీ ఘనత అది. వ్యక్తులు ఉన్నారు, వ్యక్తులు కుట్రదారులు ఉన్నారు చరిత్రలో, ఇప్పుడు వ్యక్తులు కుట్రదారులు ఉన్నారు, వ్యక్తులు ద్రోహాలు చేశారు తప్పితే ఒక వ్యవస్థీకృతంగా దాన్ని ఒక వ్యవస్థగా మార్చి దాన్ని ఒక పద్ధతిగా వాళ్ళ పద్ధతి మా పద్ధతే ఇదన్నట్లుగా మార్చిన వాళ్ళు మొత్తం పాలక పార్టీగా బీజేపీ. ఎస్ వీరయ్య గారు ఏం చెప్తారు, దొడ్డిదారిన పగ్గాలు చేపట్టడమే విజయ వైభవంగా భారతీయ జనతా పార్టీ చూస్తున్నది, కానీ శివసేన ఒకనాడు మిత్రుడు కూడా వెన్నుపోటు పడుస్తారండి రాజకీయం కోసం, అధికారం కోసం. ఈరోజు ఏం చేసైనా రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలి అనే లక్ష్యంతో బీజేపీ ఉన్నది. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవడానికి సరిపోయే అన్ని ఓట్లు లేవు మనందరికీ తెలుసు. మరోవైపు బీజేపీ వ్యతిరేకులందరూ ఏకమయ్యే ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సమయం. అందుకని ఇప్పుడు బీజేపీ అభ్యర్థి గెలవాలి అని అంటే శివసేన పార్టీకి గండి కొడితే ఆ విజయం సాధించవచ్చు అనేటువంటి ఎత్తుగడలో ఉంది. సాక్షాత్తు రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి ప్రథమ పౌరురాలి ఎన్నిక, ప్రథమ పౌరుడి స్థానాన్ని ఎన్నిక కోసం, రాజ్యాంగాన్ని కాపాడే స్థానానికి జరగాల్సిన ఎన్నిక కోసం, రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని ఖూనీ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇప్పుడు అక్కడ చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తాం. అంతే ఇప్పుడు అంతేకాదు, మనం చూసాం ఇప్పుడు ఎన్నికలైనప్పుడు మా మిత్రుడు ప్రజలు మాకు ఓట్లేసిండ్రు కానీ పోయి ఎన్సీపీతో చేరిండు కాంగ్రెస్తో చేరిండు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు బీహార్లో చేసిన పని ఏంటి? బీహార్లో ఈరోజు నితీష్ కుమార్ ఎన్నికల్లో బీజేపీతో కలిసే గెలిచాడా మొదట 2021? అంతే మీకు అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి 42, బీజేపీకి ఉన్న స్థానాలు 11. అంటే 11 సీట్లున్న బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయాలా, 42 సీట్లున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయాలా? ఇక అంతకంటే పెద్ద దీని నీతి ఏముంటుంది? అరుణాచల్ ప్రదేశ్ చూసాం, గోవా చూసాం మనం, ఈవెన్ పాండిచ్చేరి చూసాం మనం. అందుకని దారుణంగా తాము అధికారంలోకి రావడం కోసం ఏ గడ్డిగా రావడానికైనా సిద్ధపడేటువంటి పరిస్థితి. ఇక ప్రజాస్వామ్యం లేదు, లౌకిక విలువలు లేవు, దేశం లేదు, రాజ్యాంగం లేదు. పైగా రాజ్యాంగాధిపతి ఎన్నిక కోసం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం అనేది మరింత మీతిమాలిన చర్య, మరీ అవమానకరమైనటువంటి చర్య. అందుకనే దేశంలో ఇప్పుడు జనమందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ఢిల్లీలో కానీ రాష్ట్రాల్లో కానీ బీజేపీ అధికారంలో కొనసాగడం అంటేనే దేశానికి ఒక పెద్ద ప్రమాదం ముంచుకొస్తున్నట్టు లెక్క. ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకునే కదా ఇన్ని పనులు బీజేపీ చేస్తున్నది. అంతకుముందు కర్ణాటకలో చేసింది అదే పని, మధ్యప్రదేశ్ లో చేసింది అదే పని, ఉన్న ప్రభుత్వాల్లో చిచ్చు పెట్టి కూలదోయడం, తమిళనాడులో కూడా ఆ ప్రయత్నం చేసి విఫలమైంది, అన్నా డిఎంకేను పావుగా వాడుకునే ప్రయత్నం చేసింది. అనేక రాష్ట్రాల్లో ఇదే ఎత్తుగడలు, ఇదే కుట్రలు, ఇదే కుతంత్రాలు, పార్టీల్లో చిచ్చు పెట్టడం, ప్రభుత్వాల్లో చిచ్చు పెట్టడం, ఎన్నికైనటువంటి ప్రభుత్వాల్లో చిచ్చు పెట్టడం, ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ ప్రభుత్వాల్లో చిచ్చు పెట్టడం, ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటుంది? అందుకని
ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే ఈ బీజేపీ నుంచి దేశాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలు ఆలోచించాల్సిన సమయం అసలు. పాపరావు గారు, సాధారణంగా అసంతృప్తిగా ఉన్న నేతలు ఒకసారి మీ మహారాష్ట్ర ఇంటర్నల్ పాలిటిక్స్లోకి వెళ్ళండి. షిండే, ఏకనాథ్ షిండే ఏం చేయాలి? వాళ్ళ హైకమాండ్ కలవాలి. నాకు సమస్యలు ఉన్నాయి, మీ వ్యవహారం బాగలేదు, మీరు తప్పకుండా చెప్పాలి. కానీ అలా కాకుండా మీరు బీజేపీ మాత్రమే సపోర్ట్ చేయాలి, మనం బీజేపీతో పోతామని చిరతలు పెడితే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? అంటే ఆయన ఈడీకి భయపడుతున్నాడని నిన్నటి నుంచి మాటలు వినపడతానే ఉన్నాయి కదా. ఏదో భయపెట్టు కానీ భయానో సరెండర్ చేసుకున్నారనేది ఒక లెక్క. అయితే రెండోది ఏంటంటే ఆయన మొదటి నుంచి కూడా పెద్ద తీవ్రంగా అసంతృప్తి స్వరం వెల్లడించి దానిలో పార్టీలో కొంత లుకలుకలు ఉన్నాయనేది కూడా ఆయన పరంగా నేనైతే పెద్ద చూడలేదు. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు తీసుకెళ్లి క్యాంపు డైరెక్ట్గా సూరత్లో పెట్టడంలోనే ఆ రోజే ఆయన స్పష్టంగా బీజేపీ, ఇప్పుడు ఆయన శివసేనలో అసంతృప్తి కాదు, ఆయన బీజేపీ పక్కకి ఒగ్గాడు ఆల్రెడీ. ఎస్, కాబట్టి అది శివసేనలో అసంతృప్తిగా దాన్ని చిత్రీకరించి హిందుత్వం అనే దాన్ని ఒకదాన్ని అడ్డం పెట్టుకొని శివసేన ఏదో హిందుత్వకు ద్రోహం చేసిందని అడ్డం పెట్టుకున్నాడు. కానీ బీజేపీ ఏం చేస్తుంది? హిందుత్వ బీజేపీది పోనీ, బీజేపీ ఒరిజినల్ హిందుత్వ సిద్ధాంతం, అదానీ అద్వానీ వాజ్పేయిలు కట్టుబడిన హిందుత్వ సిద్ధాంతమా? మీరు ఒప్పుకున్నా నేను ఒప్పుకోపోయినా వాళ్ళ సిద్ధాంతమా కనీసం హిందుత్వ? ఏం చేస్తున్నారు? కేవలం అధికారమే పరమావధి కాదు, అదే అది అధికారమే పరమావధి అనేది నా హిందుత్వం. వాళ్ళు చెప్పింది అద్వానీ కానీ వాజ్పేయి కానీ వాళ్ళలో వాళ్ళు ఇప్పుడు యశ్వంత్ సిన్హా ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఒప్పుకుని ఆయన ఇంత ముందు నుంచి 20 ఏళ్ళ నుంచి ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో బీజేపీలో పనిచేసిన ఆయనతో వాళ్ళతో ఎందుకు డిఫర్ అవుతున్నాడు? మీరు చేస్తున్న పనులు అసలు ఇది కూడా కాదు, ఒరిజినల్ సిద్ధాంతం కాదని వాళ్ళలో చాలామందికి కూడా తెలుసు. అసలు మోడీ షా చేస్తుంది ఒరిజినల్ బీజేపీ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కూడా కాదని చాలామంది. కానీ వాళ్ళ లెక్క ఏంటంటే వాళ్ళు ప్రవర్తిస్తుంది, చాలామంది చెబుతుంది ఏంటంటే వాళ్ళ పార్టీలో కూడా ముందు అధికారంలోకి రావాలి తర్వాత మనం చేద్దామని చెబుతున్నారని. అంటే దారి ఏదైనా సరే, దొంగదారిని ఏదైనా సరే మన పని పూర్తి చేసుకోద్దామని. దానిలో వాళ్ళలో కూడా విభేదాలు ఉన్నాయి, నైతికత లేదు, దీనిలో తప్పు చేస్తున్నాం, జనాల్లో పాల్చబడుతున్నాం అనేది వాళ్ళలో విభేదాలు ఉన్నాయి. కానీ ఏంటంటే మోడీ షా దే క్యారీయింగ్ ఇట్ ఆల్. భరత్ గారు, అధికారం కోసం ఇంత గట్టిగా అవసరం ఉందా? అపరావు గారు చెప్పిన దాంట్లో చాలా విషయాలు చాలా స్పష్టంగా చెప్పినారు. ఎస్, బీజేపీ లాగా నిలబడలేదు ఇప్పుడు. బీజేపీ మోడీ బీజేపీగా రూపాంతరం చెందింది. హిందుత్వ గురించి బీజేపీ 82లో మాట్లాడింది ఏంటిది? 82లో వాళ్ళ పార్టీ పెట్టిన క్రమంలో వాళ్ళు మాట్లాడింది ఏంది? ఇవాళ జరుగుతున్నది ఏంది అంటే ఆ రోజు మాట్లాడిన దానికి ఈరోజు పూర్తిగా భిన్నంగా జరుగుతూ ఉంది. తర్వాత మహారాష్ట్రలో జరిగిన విషయంలో ఏకనాథ్ షిండే అనే అతనికి ఒక సైద్ధాంతిక విభేదాలు ఏర్పడి ఆయన బయటికి పోయిండు అనేది పచ్చి బూటకం. అది పచ్చి బూటకం. ఎన్నడూ కూడా సైద్ధాంతిక విలువలు చేసేంత స్థాయి ఏకనాథ్ షిండేకి ఎన్నడూ లేదు. ఎస్ బాస్ నో బాస్ కేసులు అయ్యాన్ని అట్లా ఉన్న వాళ్ళని ప్రలోభపెట్టి భయపెట్టి తర్వాత ఎక్కడికి తీసుకుపోయినారు? క్రమం చూడండి, అబద్ధాలు ఎంత గట్టిగా మాట్లాడతారు. ఎక్కడ తీసుకుపోయినారు? సూరత్ ఎందుకు పోయినాడు? మహారాష్ట్రలోనే ఉండొచ్చు కదా. అవును, సైద్ధాంతిక విలువలు అయితే సైద్ధాంతిక విలువలకు తిలోదకాలు ఇస్తే జనం దగ్గరికి పోయి మాట్లాడాలి కదా. సూరత్ ఎందుకు పోయినావు? సూరత్ నుంచి అస్సాం ఎందుకు పోయినావు? అస్సాం పోతే వాళ్ళ అక్కడ చీఫ్ మినిస్టర్ ఎందుకు ఇన్వైట్ చేయాలి మిమ్మల్ని? ఇన్ని అబద్ధాలు ప్రజల్ని ఇంత మూర్ఖుల కింద లెక్క కడతారండి? ప్రజల్ని ఎంత అవమానం చేస్తారు? ప్రజలకు అర్థం కదా? చూసే ప్రజలకు అర్థమవుతా ఉంది. అర్థం చేసుకున్న ప్రజలకి నాయకత్వం అవసరం. నేను మళ్ళీ చెప్తాం, ఎస్, ఇవాళ బీజేపీ దుర్మార్గాలకి కనుక వీరయ్య గారు ప్రస్తావించారు, కాంగ్రెస్ చేసిన పనులు చేస్తున్నారండి. 24 గంటలు 360 రోజులు ప్రభుత్వంలోకి వచ్చేదాకా బీజేపీ కాంగ్రెస్ని ఎండగట్టిన ప్రతి విషయంలో అంతకన్నా 100, 1000, 1000 ఎక్కువ నిరంకుశంగా అదే తప్పులు బీజేపీ ఇవాళ చేస్తూ ఉంది. కాంగ్రెస్ ఈ తప్పులు చేస్తుందని ప్రజల దగ్గరికి బీజేపీ పోయినప్పుడు కాంగ్రెస్ను ఓడగొట్టి బీజేపీకి ప్రభుత్వాన్ని ఇచ్చిన ప్రజలు ఇవాళ ఖచ్చితంగా ఈ విషయాల మీద ప్రజల దగ్గరికి పోయి ఉద్యమాలు కానివ్వండి, తర్వాత మనం ప్రజాస్వామిక యుతంగానే చేయాలి, మనము రాజ్యాంగబద్ధంగానే చేయాలి. రాజ్యాంగబద్ధంగానే బీజేపీని నిలవరించే దానికోసం ఇవాళ ఏకీకృతం కావాల్సిన అవసరము. ఇంతకన్నా డిలే చేయడం అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేయడం, ఈ దేశాన్ని మధ్యయుగాలకు తీసుకుపోయే దానికోసము రాజకీయ వ్యవస్థ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో దీనికి అనుకూలంగా లేని వాళ్ళు, అంటే రాజ్యాంగబద్ధంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా ఇవాళ సమీకృతం కాకపోతే దేశానికి గొప్ప నష్టం చేసిన వాళ్ళు అవుతారు.
యువత యొక్క భవితని అంధకారంలోకి నెట్టిన వాళ్ళు అవుతారు. వీరే గారు అంటే మీరు గత లోగడ జరిగిన 8 రాష్ట్రాల ప్రభుత్వాల ఏర్పాట్లు చూడండి, ఇప్పుడు మహారాష్ట్ర 9వ రాష్ట్రం, చరిత్ర చరిత్రగా ఉంటుంది కదా, ఈ చరిత్రను ఎవరు మార్చలేరు కదా. ఎందుకు ప్రాంతీయ పార్టీలు బతకూడదా, ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో మనజాలకూడదా? ఈరోజు బీజేపీ ఒక నినాదం తీసుకున్నది, ఒకే దేశం ఒకే పార్టీ. ఎస్, వన్ నేషన్ వన్ పార్టీ బతకడానికి వీల్లేదు. అందులో ప్రాంతీయ పార్టీలు అసలు బతకడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఉంటే ప్లూరలిజం ఉంటుంది, ఎక్కడికక్కడ ఆయా రాష్ట్రాల్లో ఎదగాలనుకునే వాళ్ళు, ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళందరికి అవకాశాలు వస్తాయి. వ్యాపారాల్లో కూడా ఎవరు ఎదగాలనుకుంటే వాళ్ళకి అవకాశాలు వస్తాయి. మొత్తం ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ అణిచివేస్తే, అవి లేకుండా చేస్తే అంబానీ చేతుల్లో, అదానీ చేతుల్లో మొత్తం దేశాన్ని పెట్టొచ్చు. ఢిల్లీ నుంచి పగ్గాల చేతుల్లో పట్టుకొని మార్కెట్ అంతా అంబానీకి అదానీకి అప్పచెప్పొచ్చు. ఇది వ్యవహారం. అందుకని ఏ ప్రాంతీయ పార్టీని బతకనివ్వడానికి సిద్ధంగా లేదు ఈరోజు బీజేపీ. అందుకని అటు ప్రాంతీయ పార్టీలు, ఇటు సాధారణ ప్రజానీకం సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు ప్రాంతీయ పార్టీల పుట్టుకేమిటి? కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నియంతృత్వం వస్తా ఉంటే, ప్రజల మీద పెత్తనం చేస్తా ఉంటే, కనీస మాత్రమైనటువంటి ప్రజాస్వామ్య హక్కులు కూడా హరిస్తా ఉంటే, ఇంకెవన్ని బతకనీయని పరిస్థితి, అవన్నీ ఎదగనీయని పరిస్థితి వచ్చినందువల్లనే కదా దేశంలో అనేక రాష్ట్రాల్లో, అత్యధిక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కూడా వచ్చినాయి. ఇది ప్రజాస్వామ్యానికి ప్రతీక, ప్రజాస్వామ్య హక్కులకు, భారత రాజ్యాంగానికి ఇది ప్రతిబింబం. అందుకని భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, పునాదులని ఈరోజు పికిలించి వేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తా ఉంది. ఢిల్లీలో ఒకసారి అధికారంలోకి వచ్చినాం, ఇక మళ్ళీ అధికారం పోనీయొద్దు, దేశంలో ఇంకే పార్టీ బతకొద్దు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు బీజేపీ వ్యవహరిస్తా ఉంది. అందుకే ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం కాపాడుకోవాలనుకునే వాళ్ళందరూ, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలనుకునే వాళ్ళందరూ ముందు బీజేపీ ఢిల్లీలో గద్దెనెక్కకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది, గద్దె దిగేట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తక్షణం వచ్చినటువంటి రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి. ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన పదవి అది. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన పదవిలో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించే పార్టీ అభ్యర్థి రేపు గెలిచి వచ్చి కూర్చుంటే మరీ ప్రమాదకరంగా ఉంటుంది. అందుకని ప్రజలు ఈ రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగానే తాము ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, తాము ఎన్నుకున్న ఎంపీలు ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని ఒత్తిడి చేస్తాం. భరత్ గారు, ఇంత జరుగుతున్న కూడా శివసేన చాలా హుందాగా వ్యవహరించింది. నిజంగా కూడా వారి యొక్క ప్రజాస్వామ్య తీరుకు, వారి యొక్క మర్యాద తనానికి నిన్న సీఎం చాలా పద్ధతిగా అడ్రస్ చేశారు. ఎందుకంటే వారికి ప్రజల మీద నమ్మకం ఉన్నది. ప్రజలు గెలిపించారండి, ఎవరినైనా ప్రజలు గెలిపిస్తారు. ప్రజలు కొన్ని ఆశలు, ఆశయాలు ఇవన్నీ పెట్టుకొని కొన్ని పార్టీలని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడానికి, వాళ్ళ సమస్యలు తీర్చేదానికోసం ప్రజలు ఎన్నుకుంటారు. ఎప్పుడైనా దానికి విఘాతం కలిగినప్పుడు మనం పోవాల్సింది ప్రజల దగ్గరికి. ఎస్, వారు దాన్ని స్పష్టంగా అదే పద్ధతిలో ఇదివరకు ఎన్టీ రామారావు గారు కూడా చేసినారు. న్యాయబద్ధంగా ఎన్నికైన ఎన్టీ రామారావుని కుట్రలతోని, కుతంత్రాలతోని దించిన రోజున ఆయన ప్రజల దగ్గరికి పోయినాడు. ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, నేను ప్రజలకి జవాబుదారిని, కాబట్టి ప్రజలకి ఈ విషయం చెప్తాను, లెట్ పీపుల్ టేక్ ఏ కాల్. ప్రజాస్వామ్యంలో అది కార్డినల్ ప్రిన్సిపుల్. ఇంకొక విషయం కూడా చెప్తాను, వీరేగారు మాట్లాడుకుంటే ఒక మాట అన్నారు, ప్రాంతీయ పార్టీలని నాశనం చేయాలనే కార్యక్రమం. కానీ ఈ దేశంలో మీరు, దేశంలో 75 సంవత్సరాల క్రమాన్ని మనం చూసుకుంటూ పోతే ప్రాంతీయ పార్టీలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు. ఎందుకు? దానికి కారణం ఉన్నది. ఆ కారణం గమనిస్తే ఎవడు కూడా ప్రాంతీయ పార్టీలని నాశనం చేయలేడు. ఎందుకంటే ఈ దేశం భిన్న సంస్కృతులు, భిన్న భౌగోళిక పరిస్థితులు, భిన్న సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. ఆ సమస్యల్ని రాష్ట్రాల వారీగా, ఆ సమస్యల్ని ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఫోకస్డ్గా అటెండ్ చేయగలుగుతాయి, పరిష్కరించగలుగుతాయి. ఆ విషయం ప్రజలకు అవగతమైన తర్వాతనే ప్రాంతీయ పార్టీలను గెలిపించుకుంటున్నారు. తర్వాత బీజేపీ ఒక ప్రాంతీయ పార్టీని కాదు, అసలు ఏ పార్టీని నిలవకుండా చేయాలనేది వాళ్ళ ప్రణాళిక. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మొత్తం ముక్కలు ముక్కలు చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ వాళ్ళకన్నా ముందు, దాన్ని ఎట్లా నాశనం చేసి అసలు ఏ పార్టీ కూడా ఉండకూడదు అనేది. ఎస్ పాపరావు గారు, ఒక నిరంకుశ ఫాసిస్ట్ వ్యవహారాన్ని నడపాలనేది వాళ్ళ ఇది. టాపిక్ క్లోజ్ అవుతుంది. ఈ టాపిక్లో చివరిగా భారతీయ జనతా పార్టీ చలిబంటలు వేసింది, సరే అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ఇక అధిక ఆ ప్రభుత్వ ఏర్పాటువే మాత్రమే అక్కడ లాంఛనంగా ఉంది. అంటే మహారాష్ట్రలో ఏదో నా
సంఖ్యాబలం అంతే కదా, ప్రజాబలం కాదు అది, సంఖ్యాబలం. ఎమ్మెల్యేలు సంఖ్యాబలం అవుతారు ఇట్లాంటి సందర్భం, వాళ్ళని కూడగట్టుకుని మీరు ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే కింద పునాది ఎవరు? ప్రజలే కదా ఓటేసి గెలిపించుకున్న వాళ్ళు, వాళ్ళలో అసంతృప్తి ఉంటే. ఎందుకంటే ఇందా చూడండి, వర్ష వర్ష అంటే ఆయన అఫీషియల్ రెసిడెన్స్ సీఎంది, అక్కడ ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి ఉద్విగ్న భరిత సందర్భం, అక్కడ ప్రజలు ఎంతగా గుమిగూడి ఎంతగా ఆయనకి వీడ్కోలు పడకటానికి కానీ అక్కడ ఒక రకమైనటువంటి ఉద్విగ్న భరితంగా ప్రజలు పెద్ద ఎత్తున జమ అయ్యారు. ఇంతవరకు అక్కడ ఒక రిపోర్టర్ చెబుతున్నాడు ఒక ఇంగ్లీష్ ఛానల్లో, ఇంతవరకు ఇట్లాంటి సిచ్యువేషన్ నేను వెళ్ళేటప్పుడు నేను చూడలేదు అని చెప్పి. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఇది ద్రోహం అని గుర్తించారు మహారాష్ట్రలో కూడా. రెండోది మాతృశ్రీ, మాతోశ్రీ, మాతోశ్రీ అనే చోట అది బాల్ ఠాక్రే అఫీషియల్ అక్కడికి వెళ్ళిపోయాడు ఈయన తన కుటుంబంతో ఉద్దవుతా అక్కడికి, అక్కడ రిసీవ్ చేసుకున్న జనాలు ఏంటంటే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత జరుగుతుంది ద్రోహం అని. ఎందుకంటే రెండుసార్లు చేశారు మర్చిపోలేదని జనాలు, పైగా వాళ్ళు చాలా చైతన్యవంత తెలంగాణ ప్రజల్లాగే వాళ్ళు కూడా చాలా చైతన్యవంతమైన వాళ్ళు, వాళ్ళు ఏం తక్కువ వాళ్ళేం కాదు. కాబట్టి ఏంటంటే వాళ్ళు గుర్తిస్తున్నారు. కాబట్టి ఏంటంటే తాత్కాలికంగా 10 మందిని కూడగట్టి వాళ్ళకి తాళ్ళేసి కట్టుకొని మీరు అట్టి పెట్టుకోవచ్చు, కానీ ప్రజల్లో జరుగుతున్న టర్నింగ్, వాళ్ళలో జరుగుతున్న మేధోమదనాన్ని, అంటే మీరు పార్టీని అంతమందించగలరు లేకపోతే పార్టీని పదవిలోంచి తొలగించగలరు, ప్రజలే మొత్తంగా మీకు ప్రతిపక్షంగా మారినప్పుడు మీరు తట్టుకోలేరు అది. ఎందుకంటే ఇప్పుడు ప్రజల్ని నిర్మూలించలేరు కదా, పార్టీని నిర్మించాలని అనుకోవచ్చు, సంఖ్యాబలంతో కొనవచ్చు అమ్మచ్చు లేకపోతే భయపెట్టి తీసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు. ప్రజలు ఏం చేస్తారు? ప్రజలు మొత్తం ప్రతిపక్షంగా, ఈ దేశం మొత్తం ప్రజలే ప్రతిపక్షంగా మీకు మారినప్పుడు మీరు ఎట్లా తట్టుకోగలరు? రైట్. మరొక ముఖ్యమైన వార్త, ఆదాని కోసం అన్ని నియమాలు బుట్టదాకలు చేస్తుంది కేంద్రం. అధిక ధరకు విదేశీ బొగ్గును కొని తీరాలని షరతులు పెడుతుంది. మొన్న శ్రీలంకలో ఏదైతే చర్చ జరిగిందో, ఇవాళ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో విదేశీ బొగ్గును విధిగా కొనాలని షరతులు పెడుతుంది. వీరయ్య గారు ఎట్లా చూస్తారు ఈ వార్తను మీరు? ఈరోజు మనం సింగరేణి బొగ్గు చూస్తున్నాం. సింగరేణి గనుల్లో కావలసినంత బొగ్గు నిల్వలు ఉన్నాయి. అవి ఏం చేయాలి ఇప్పుడు? ఎవరైనా తన కంపెనీ బొగ్గు అమ్ముకోవాలి, తమ కంపెనీ సరుకు అమ్ముకోవాలి అని కోరుకుంటారు. మన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు ఉత్పత్తి చేసినటువంటి బొగ్గును కాకుండా ప్రైవేటు వాళ్ళ బొగ్గును కొనాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తున్నారు, ఒత్తిడి చేస్తున్నారు. ఎందువల్ల? ఏమిటి దుర్మార్గం? పైగా ప్రభుత్వ రంగ సంస్థ ఉత్పత్తి చేసినటువంటి బొగ్గు ఏమైనా ఎక్కువ ధర ఉండి ప్రైవేట్ వాళ్ళు ఇస్తున్నది తక్కువ ధర ఉందా? ప్రైవేట్ రంగం వాళ్ళు ఇస్తున్నటువంటి బొగ్గు ధర అనేక రెట్లు ఎక్కువ. ఇప్పుడు ఆ బొగ్గును ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తే విద్యుత్ ఛార్జీలు కూడా అనేక రెట్లు పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ తెలిసి కూడా ప్రజల మీద భారం వేయడానికి మోడీ ప్రభుత్వం సిద్ధపడుతోంది, తెగబడుతోంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వాళ్ళ దగ్గరనే బొగ్గు కొనాలని చెప్పేసి ఆదేశిస్తాం. పైగా ప్రైవేట్ వాళ్ళ దగ్గర అని అంటే ఎవరు? ఈరోజు మోడీ దృష్టిలో ఉన్నది అదాని. అదానికి బొగ్గు రంగంలో తవ్వే అనుభవం, అమ్మే అనుభవం లేనటువంటి అదానికి ఆస్ట్రేలియా నుంచి బొగ్గు గనులు ఒప్పందం ఇప్పించింది. ఆ తర్వాత బ్యాంకుల నుంచి 1,000 కోట్ల రూపాయలు దానికోసం లోన్ ఇప్పించింది. ఇప్పుడు సింగరేణి బొగ్గు కొనడానికి వీల్లేదు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి బొగ్గు కొనాలి, అదాని బొగ్గు కొనాలి అని చెప్పేసి అంటాము. అదాని కోసం రూల్స్ అన్ని తుంగలోదెక్కి 6 విమానాశ్రయాలను అప్పచెప్పి ఈరోజు బొగ్గు కూడా అదానిని పెంచి పోషించేటువంటి ప్రయత్నంలో ప్రజల మీద భారాలు వేయడానికి సిద్ధపడతా ఉంది. ఇది తీవ్రమైనటువంటి సమస్య. ప్రజలు ఈ భారాలను మోయలేము అని నిలదీసి అడగాల్సినటువంటి సమస్య. పాపారావు, స్వదేశీ బొగ్గు నిల్వలు ఉన్నాయి, ముఖ్యంగా మన దగ్గర ఉన్నాయి. అయినప్పుడు కూడా రష్యా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి బొగ్గు నిల్వ దిగుమతి చేసుకోవాలి. అక్కడ ఆదాని కాంట్రాక్ట్ అయ్యి ఆదాని బొగ్గు మనం తీసుకోవాలి. మన దగ్గర బొగ్గు ఉన్నా కూడా, అంటే ఇక్కడ ఒకటి సార్, నిన్నటిదాకా సమస్య ఏంటంటే వాస్తవానికి దేశంలో బొగ్గు రవాణా సమస్య అని చెప్పారు. అసలు బొగ్గు ఉత్పత్తి కొరత లేదు. బొగ్గు ఎందుకంటే మనకు కావాల్సినంత బొగ్గు ఉంది ఈ దేశంలో. స్వదేశీ బొగ్గే సరిపోద్ది మన విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకి. కానీ ఏంటంటే నిన్నటిదాకా ఈ స్వదేశీ బొగ్గు కొరత అది ఈ మధ్యకాలంలో వస్తున్న వార్తల ప్రకారం అవన్నీ సృష్టించిన కొరతలు కృత్రిమంగా అదాని కోసమని, ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకోవటం దేశంలో కోసం దేశంలో కొరతలు సృష్టించారనే వార్తలు కూడా ఈ మధ్య అది కుట్రకోణం అనేది ఒకటి కూడా వార్తలు వస్తున్నాయి. సరే, ఏదేమైనా ఆ పేరు చెప్పి మొత్తానికి బయట నుంచి అదాని నుంచి దిగుమతి అదాని ఆస్ట్రేలియా నుంచి అదే బేసిక్గా అది దిగుమతి చేసుకుని ఆ 10% ప్రతి బొగ్గు ఉత్పత్తి ప్లాంట్లో 10% విదేశీ బొగ్గు వాడాలనే నిబంధన పెట్టి నానా ఇది చేశారు. అలా వాడకపోయేటట్లయితే స్వదేశీ బొగ్గు ఇచ్చేదాన్ని కూడా కోటా తగ్గిస్తామని చెప్పి ఈ రకమైన బ్లాక్మెయిల్ అన్నమాట. సరే, అది అయింది. ఇప్పుడు ఏంటంటే పోనీ విదేశీ బొగ్గే అనుకుందాం. విదేశీ బొగ్గు మీకు రష్యా నుంచి దొరుకుద్ది, ఆస్ట్రేలియా నుంచి దొరుకుద్ది,
ఇండోనేషియా నుంచి దొరుకుద్ది, సౌత్ ఆఫ్రికా నుంచి దొరుకుద్ది. ఈ నాలుగు చోట్ల నుంచి అదానీ సప్లై చేసేదానికంటే ఇతర ప్రైవేట్ ఇతరత్ర బయట నుంచి వచ్చే బుక్ కంటే చౌకగా అది గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాంట్రాక్ట్లు చేసుకుంటే రష్యా నుంచి కానీ ఆస్ట్రేలియా ఇండోనేషియా అయిపోతుంది, సౌత్ ఆఫ్రికా నుంచి చౌకగా దొరుకుద్ది గవర్నమెంట్ టు గవర్నమెంట్. కానీ అలా చేసుకోకుండా సిఐఎల్ అంటే కోల్ ఇండియా లిమిటెడ్కి వీళ్ళు బయట నుంచి కాంట్రాక్టులు చేసుకోమని బిడ్డింగ్కి అనుమతిస్తే వాళ్ళు చేస్తుంది ఏంటంటే వాళ్ళు పిలిచిన బిడ్డింగ్లో ఈ 11 మందో ఏదో వచ్చారు వాళ్ళు బిడ్డర్స్, వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు, అదానీలు కూడా ఉన్నారు వాళ్ళలో, వాళ్ళకి మెయిన్గా దక్కించడం కోసం. మీరు గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసుకోవచ్చు కదా, ఆయిల్ అక్కడ ఆయిల్ అదానీకి బయట ఆయిల్ వెల్స్ ఉంటే ఏమయ్యేదో దేశంలో, అదేం పరిస్థితి ఉండేదో. మరి రష్యా నుంచి ఇప్పుడు ఆయిల్ దిగుబడి చేసుకుంటున్నాం కదా చౌకగా దొరుకుతుందని, $30-35 చౌకగా అంతర్జాతీయ ధర కంటే క్రూడ్ ఆయిల్ ఇస్తుంది రష్యా మనకి, దిగుబడి చేసుకుంటున్నాం, ఓకే గుడ్. కానీ అదానీ అందుకనే ఏంటంటే ఈరోజు మనం ఆ తాతాలు ఆల్రెడీ నేను 2-3 రోజుల క్రితం వార్తల ప్రకారం తాతాలు ఆల్రెడీ కొనమన్నారు కానీ రష్యా నుంచి తాతాలు దిగుబడి చేసుకుంటున్నారు కోల్ అనే వార్తలు కూడా వచ్చినాయి. రష్యా నుంచి చౌకగా దొరుకుతుంది కోల్, వాళ్ళు 30% చౌకగా ఇస్తున్నారు, తాతాలు దిగుబడి చేసుకు. మరి నీ గవర్నమెంట్కి ఏమైంది, తాతాలే దిగుబడి చేసుకుంటున్నారు, నీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసుకోవచ్చు రష్యా వాళ్ళు. అది అదే ప్రాబ్లం. అవుతుంది ఎంత దుర్మార్గం అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఓపెన్ గా కనిపిస్తున్న వ్యవహారం అండి ఇది. ఈ దేశాన్ని దోచుకునే దానికోసం, ఈ దేశంలో ఉన్న ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్స్ ని దోచుకునే దానికోసం ఎగబాడుతున్న దోపిడీ దొంగలకి సిగ్గు లజ్జ శరం ఏది లేకుండా కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడతా ఉంది. ఇది ఎంత దుర్మార్గం ఇది మీకు. అందుకనే చెప్తున్నా ఇది ఒక వ్యవస్థీకృతమైన అరాచకం. ఈ దేశానికి అరిష్టం బీజేపీ, ఈ దేశానికి మోడీ బీజేపీ ఒక అరిష్టం. ఇది ఇక్కడ ఈ దేశంలో ఉన్న గన్లలో కావాలని ప్రొడక్షన్ని స్లో చేయడము, రవాణా వ్యవస్థను కుంటుపరచడము, ఈ లోపల ఆదానికి దిగుమతి చేసుకొని స్టాక్ చేసుకునే దానికి అవకాశాన్ని కల్పించి కృత్రిమైన కొరతను ఏర్పాటు చేసి డిస్కామ్ల మీద మొత్తం దేశవ్యాప్తంగా ఒక డిక్టేషన్ ఇస్తా ఉన్నారు. ఏమని, 10% కొనాలి, ఎంత కొనాలి, దేశంలో బొగ్గు 4,000కి దొరుకుతుంది మ్యాక్సిమం, 4,000 టన్ను దొరికితే 25,000 టన్ను కొనమని అంటారు. ఆ డబ్బులు ఎవరు కట్టాలి, అల్టిమేట్గా కన్జ్యూమర్స్ కట్టాలి. కన్జ్యూమర్స్ ఎవరు, పేద ప్రజలు అందరూ, ఎవ్రీవన్. దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది దేశంలో, ఇన్ఫ్లేషన్ పెరగనియండి, ధరలు పెరగనియండి, వ్యవస్థ నాశనం కానివ్వండి, ఎకానమీ పడిపోనియండి, ఆదానికి మనం సహాయం చేయాలి. ఇది ఎంత దుర్మార్గం ఇది. నాకు అనిపిస్తుంది ఈ దేశాన్ని ఏలే మోడీ గారికి తర్వాత వీళ్ళందరికీ ఇండైరెక్ట్గా దీంట్లో లాభాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. లేకపోతే ఎందుకంటే ప్రభుత్వం ఎందుకు చేయాలి ఇట్లా. వీరే గారు శ్రీలంక ప్రభుత్వం మీద ఇదే మోడీ ఒత్తిడి తీసుకొచ్చారు, విధిగా అన్ని రాష్ట్రాలు విధిగా బొగ్గు తీసుకోవాలని అధికారికంగా లేఖలు ఇచ్చారు. అంటే మోదీ ఆదాని వ్యాపార బంధాలు అనేక సందర్భాల్లో బట్టపేలు అనేవి కూడా ఆస్ట్రేలియాలో చేసినారు, అది రష్యాలో చేసినారు, శ్రీలంకలో చేసినారు, అనేక చోట్ల బయటపడతా ఉంది. వీరయ్య గారు చివరిగా, ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి అయ్యి ఢిల్లీలో కూర్చునేంత వరకు అదానీ ఎవరు ఈ దేశంలో మనకు ఎవరికి తెలియదు కదా. మోడీతో పాటు చిటికనీలు పట్టుకొని గుజరాత్ నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు అదానీ. ఇప్పుడు మోడీ ప్రధానమంత్రిగా ఉండి అదానీని పొంచి పోషించడం అనేది ఒక పరిణామ క్రమంలో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు 6,70,000 కోట్లకు అదానీ సంపద పెరిగింది అని అంటే 100,000 కోట్లకు కూడా లేడు ఆయన. గుజరాత్ నుంచి ఢిల్లీ వచ్చిన నాటికంటే ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసే నాటికి 100,000 కోట్లు కూడా లేదు అదానీ సంపద. ఈరోజు 6,00,000 కోట్లు దాటింది. అంటే ఈ దేశంలో ప్రజలను బాగు చేయడానిక ప్రధానమంత్రి అయింది మోడీ, లేకపోతే అంబానీని అదానీని పెంచి పోషించడానిక వాళ్ళిద్దరి కోసం దేశాన్ని కొల్లగొడతారా? ఆదాని కోసం వ్యాపార దౌత్యం అన్ని కూడా శరీరంగా ముందుకు పోతున్నాయి మనం చూస్తున్నాం కదా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వీరయ్య గారు. ఇంకో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలంగాణ రైతులకి తీపి కబురు అందించారు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇది తెలంగాణ రైతు బంధు, అన్నదాతల బంధువు. 28 నుంచి రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కాబోతున్నాయి. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా రైతులను ఆదుకునేది ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇప్పటికీ 4 ఏళ్ళు 8 సీజన్లలో 63 లక్షల మంది రైతులకు 50,448 కోట్ల రూపాయలు వారి వారి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు తాజాగా 9వ విడత రైతు బంధు నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సర్వం సన్నద్ధమైంది. వర్షాలు ఒక రోజు ఆలస్యం అయినా సరే, వర్షాలు వస్తున్నాయో లేదో కానీ రైతు బంధు నిధులు వారి వారి ఖాతాల్లో టెన్షన్గా జమ కాబోతున్నాయి.
తొమ్మిదో విడత నిధుల పంపిణీకి నిన్న కేసీఆర్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ అదేవిధంగా రైతు బంధు సమితి కార్యాలయాలు రైతుల వివరాలు తీసుకొని నిధులు జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. భరత్ గారు, రైతు బంధు పథకం ఇది ఐకాన్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్, ఐకాన్ ఆఫ్ ఇండియన్ ప్రపంచంలోనే ఎక్కడ లేని ఒక గొప్ప పథకము. తర్వాత నిరాఘాటంగా ఇది తొమ్మిదవ విడతగా మనం కష్టాలు ఎదురొచ్చినా నష్టాలు ఎదురైనా కష్టాలు న్యాచురల్గా వచ్చే కష్టాలు కొన్ని ఉంటాయి. కోవిడ్ లాంటివి కొంతమంది రాక్షసులు క్రియేట్ చేసే కష్టాలు ఉంటాయి. ఇప్పుడు మోడీ రాక్షసుడు క్రియేట్ చేసిన కష్టం ఏంటంటే మనకు ఆదాయం వచ్చే ఆదాయం రానియకుండా, తర్వాత అప్పులు పుట్టనియకుండా రైతులకి ఈ లబ్ధి రానియకుండా చేసేదానికోసం అనేక రకాల ప్రతిబంధకాలు క్రియేట్ చేసిన దాన్ని కూడా అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు అనేక సందర్భాలలో చెప్పినారు. మరీ ముఖ్యంగా ఒక సందర్భం అది ఏది, కోవిడ్ టైంలో మొత్తం ఇన్కము అనేది పడిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి జీరో ఇన్కమ్ ఉన్న టైంలో కూడా నేను చచ్చిపోయే వరకు దీన్ని ఆపేదానికి ఆపే ప్రసక్తి లేదు, ఏదైనా రానియండి, నేను ఎట్టి పరిస్థితుల్లో రైతుల పక్షాన ఉంటాను. రైతులకు ఇది ఇవ్వడం మూలంగా అద్భుతాలు, రైతులు అద్భుతమైన ఫలితాలు ఇచ్చినారు పంట రూపంలో, తర్వాత జిడిపి రూపంలో బ్రహ్మాండంగా రైతులు ఈ రాష్ట్రాన్ని ఆదుకున్నారు. కాబట్టి నేను ఖచ్చితంగా ఇస్తానని చెప్పినారు. ఇవాళ వరకు మీరు చెప్పినట్టుగా 50,448 కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతుల ఖాతాలలోకి వెళ్ళిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని దేశంలో ఎవరు కూడా చేయలే. ఆయన 2,000 ఇచ్చి అది 4 విడతలలోనూ 6 విడతలలోనూ 5 ఎకరాలకు 2,000 ఇచ్చి పెద్ద ప్రచారం చేసుకుంటాడు. మీరు చూడండి, ఇప్పుడు ఉన్న కొత్తగా నిబంధన వల్ల చాలా మంది రైతులకు జమ కాలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకో విషయం గమనించాలి, కేంద్ర ప్రభుత్వం మోడీ కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి తేడా గమనించను. మీరు ఎన్ని కష్టాలు వచ్చినా రైతు బంధు ఇచ్చేదానికోసం కేసీఆర్ గారు చేస్తారు, తర్వాత ప్రజల్ని దోచుకునేదానికి మోడీ గారు ఆదాని లాంటి కంపెనీలకి అండగా ఉండి ప్రజల మీద భారం మోపుతారు. అది తేడా. ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థ ఏది, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే వ్యవస్థ ఏంది. మనం ఇవాళ చర్చలో రెండు విషయాలు మాట్లాడుకున్న రెండు విషయాల కంపారిజన్ గారు, మీరు దేశ రాజకీయ ఆర్థిక పరిస్థితి మీకు బాగా తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇంకా తెలుసు. ఇవాళ నిజంగా కూడా రుణాలు తీసుకునేందుకు అవకాశం లేకపోయినా, కేంద్రం అడుగడుగున ఇబ్బందులు పెడుతున్నా, కష్టకాలంలో నెడుతున్నా, ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా టంచన్గా విత్ ఇన్ ది టైంలో రైతు బంధు నిధులు జమ అవుతున్నాయి. 1 పైసా కాదు 2 పైసలు కాదు. మేము ఓవరాల్గా ఈ పీరియడ్ మొత్తంలో రైతు బంధు వచ్చిన తర్వాత 50,400 కోట్ల రూపాయల దాకా రైతుల అకౌంట్లోకి 9 సీజన్లో ఇప్పుడు 9వది జమ కాబోతుంది 7,000 కోట్ల రూపాయల పైన. ఇది ఒకటి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు రైతుకు వ్యతిరేకంగా ఇది జరిగింది, ఈ నిర్ణయం విధాన నిర్ణయం జరిగింది అనేది లేదు. రైతుకు అనుకూలంగా జరుగుతున్న విధాన నిర్ణయాలు మాత్రం ప్రపంచానికో లేకపోతే చాలా చోట్ల బయట కూడా దీని గురించి చెప్పుకునే పరిస్థితి ఉంది. అలాగే దేశంలో దీన్నే నమూనాగా తీసుకుని రైతు బంధుని మోడీ గారు పెట్టుకున్నారు పీఎం కిసాన్ అని. అయితే ఆ పీఎం కిసాన్లో కూడా చిత్తశుద్ధి లేదు ఆయనకి. ఇక్కడ రైతు బంధు రాజకీయాలు లేవు దీనిలో. రైతు బంధు ఎన్నికల ముందు తెచ్చింది కాదు, ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికి తెచ్చి దీన్ని నిరాఘాటంగా కొనసాగిస్తున్న ప్రజల రైతు కోసం చేస్తున్న పథకం, ఎన్నికల పథకం కాదు. కానీ పీఎం కిసాన్ గురించి ఈ మధ్య స్కామ్ వినున్నాం, బయట పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా స్క్రోల్ అనుకుంటే వాళ్ళు పీఎం కిసాన్ ఓట్లు వేయించుకోవడం కోసం ఆ సందర్భంలో కొంతమందిని, అదొక పెద్ద స్కామ్ కూడా జరిగింది అనేది ఆ మధ్యకాలంలో వినున్నాం కదా, ఓటర్ల దీనికోసం అని చెప్పి. అందుకని ఏంటంటే పీఎం కిసాన్ పట్ల కూడా మోడీ గారు ఇక్కడ నుంచి ఎత్తి పెట్టుకున్నారు, కానీ కాపీ కట్ అండ్ పేస్ట్ దానిలో కూడా చిత్తశుద్ధి లేదనేది ఒకటి. ఓవరాల్గా అలాంటిది ఏమి చూపించలేకపోతున్నారు కదా. రైతు బంధు విషయంలో ఎన్నో లొసుగులు ఎతకడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రైతు బంధు ముందు పీఎం కిసాన్ వెలవెలబోతుందనే బాధ ఉంటుంది. ఒక రాష్ట్రం చేస్తుంది, దేశం చేయలేకపోతానని అనేది కొంత, అదేంటంటే వాళ్ళకి చిన్నచూపుగా కూడా ఉండుండొచ్చు బహుశా ఏంటంటే. కాబట్టి దీన్ని దెబ్బకొట్టడం ద్వారా, అంటే ఏదైతే ప్రజలకు అందుతున్న పథకాలు ఉన్నాయో దాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అప్పులు కూడా తీసుకోవడానికి అవకాశం లేకుండా, దేశంలో అప్పులు తీసుకునే రాష్ట్రం ఏంది, మొన్న కేరళ గవర్నమెంట్ తాలూకు ఆయన పేరేదో మర్చిపోయారు, ఆయన చెప్పారు కదా ఏంటి, అందరూ అప్పులు చేస్తున్నారు మేము చేస్తున్నాం. ఈ దేశంలో కొత్తగా ఇప్పుడు విడిగా మేము ఎక్కువ అప్పులు చేసింది ఏమి లేదు, తెలంగాణ కూడా అంతే. ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కష్టాలు ఉన్నాయి, తెలంగాణకి కష్టాలు ఉన్నాయి, అందరూ అప్పులు చేయాల్సి వస్తుంది, తెలంగాణ చేయాల్సి వస్తుంది. చాలా
సహజ సిద్ధంగా భారత ప్రభుత్వం చేయటం లేదా తెలంగాణ ప్రభుత్వం చేసే అప్పులెంత భారత ప్రభుత్వం ముందు చేసేదాని ముందు కానీ అప్పు కూడా పుట్టకుండా ఆపి కాళ్ళడ్డం పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏదో అంటే తమకు అధికారం ఉంది కదా అని చెప్పి ఆటంక పరిస్థితి ప్రజలకి అందే సదుపాయం అందకపోతే వాళ్ళు గుడ్డిగా తెలంగాణ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు తెలంగాణ ప్రభుత్వం మీద ఎగబడతారని అంటే రాజకీయ లక్ష్యాలు తప్పితే ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. కేంద్రం గత 4-5 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అంత ఇబ్బంది పెడుతుంది. 8 సంవత్సరాలుగా ఇబ్బందులు పెడుతున్నది ముఖ్యంగా ఆర్థికంగా. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఏ ఒక్క పైసా కూడా రాకుండా కేంద్ర ప్రభుత్వము బీజేపీ మోడీ బీజేపీ ఏదైతే ఉందో లొంగ తీసుకునే దానికోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఒక్క నిమిషం, పలారేశ్వరి గారు రైతు బంధు సమితి చైర్మన్ వారు ఫోన్లోకి వచ్చారు. పలారేశ్వరి గారు నమస్కారం. నమస్కారం. ఎస్, 28 నుంచి రైతు బంధు నిధులు జమ అవుతున్నాయని నిన్న వార్తలు కేసీఆర్ గారు ఆదేశాలు జారీ చేశారు. మీరు కూడా ఏర్పాట్లో ఉన్నట్టున్నారు. రైతులంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే వారంలో ఒక రోజు లేట్ అయినా కూడా రైతు బంధు నిధులు మీరు వేస్తున్నారు. నిజంగా కూడా కేంద్రం నుంచి మీకు ఇలాంటి సహాయ సహకారాలు అందకపోయినా, రుణం విషయంలో మీకు అడుగడుగు అడ్డంకులు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ 7,000 కోట్ల నిధులను ఎలా భర్తీ చేస్తున్నట్టు ఏం చెప్తారు? కేసీఆర్ గారు 8 సంవత్సరంలో సంక్షేమ రంగానికి కానీ లేక అభివృద్ధి పథకాలకు కానీ ఏ దానికి కేటాయించి జరిపిన తర్వాత ఒక పథకం రచించిన తర్వాత ఆ పథకం సక్సెస్ కావాలంటే దానికి కావాల్సిన నిధులు అందించడం కూడా ఇవ్వాలి. అది ప్రాజెక్టు కావచ్చు, సంక్షేమం కావచ్చు. ఇంతవరకు 8 సంవత్సరంలో అన్నిటినీ కూడా ఏది కూడా ఆగిపోకుండా నడిపిస్తున్న ఒకే ఒక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, ఒకే ఒక నాయకుడు కేసీఆర్ గారు. రైతు బంధు 8 సెషన్స్ అయిపోయింది, 8వ సెషన్. మొట్టమొదటిసారి 4 సంవత్సరాల కింద పెట్టినప్పుడు ఇది అందరికీ ఇవ్వరు, ఎన్ని రోజులు నడుస్తుంది అని చెప్పి చాలా మంది శాపనార్థాలు పెట్టడం, విమర్శలు చేయడం మనం చూసాం. ఇవాళ గత 7వ సారి వేసినప్పుడు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి 50,500 కోట్ల రూపాయలు వాళ్ళకు డైరెక్ట్ అకౌంట్ లో పడ్డాయి. ఇంతవరకు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటీ ద్వారా ఇంత డబ్బు, ఇంత ఎక్కువ డబ్బు వేసిన చరిత్ర ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ లేదు. ఇదే అత్యంత పెద్ద డిబిటీ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయబడ్డ అమౌంట్. బట్ రైతు బంధు ఇవాళ గత సెషన్లో కూడా దరిదాపుగా 63.5 లక్షల మంది రైతులకు 7,500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా గత 2 ఇయర్స్ నుంచి వెళ్ళి ఈ ప్రభుత్వం కొత్తగా 2వసారి వచ్చింది. రకరకాల రాజకీయ రాజశేఖర్ గారు రకరకాల రాజకీయ విమర్శలు చేస్తున్నారు కదా, ప్రభుత్వం దగ్గర డబ్బు లేవు, డబ్బులు లేకుండా కూడా ఎట్లా ఇస్తారు ఈ రకం. నిన్నటిదాకానో మీరు రైతు బంధు ఏమైంది అన్నారు, ఇవాళ ఏమో డబ్బులు లేకుండా కూడా ఎలా చేస్తారని. కేంద్ర ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు, 2 రకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఒకటి, ఈ రాష్ట్రానికి రావాల్సిన న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన నిధులను ఏదో విధంగా కొర్రి పెట్టేసి దాన్ని ఆపడం కానీ డిలే చేయడం కానీ ట్యాక్సీస్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నది కేంద్ర ప్రభుత్వం. రెండోది, ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందే లోన్స్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ REC కానీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ PFC ద్వారా కానీ లోన్స్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసి రీపేమెంట్ చేస్తున్న వాటిని కూడా, వాటిని ఇంకేదన్నా కొద్దిగా వర్క్ జరుగుతుంటే దాన్ని ఆపేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం RBI ద్వారా వాళ్ళందరి మీద ఒత్తిడి పెట్టి ఇబ్బంది పెడుతున్నది. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మనకు చెప్తుంది ఒకటి, వాళ్ళు చెప్తుంది ఒకటి. FRBM కింద మీరు ఇంతే తీసుకోవాలని చెప్పి మనకు చెప్తూ, ఇంకా మీరు ఇవి పాటించలేదని చెప్పి FRBM లో కట్ చేస్తూ, ఇంకా మీరు మోటార్లకు మీటర్లు పెట్టినట్లయితే మేము 0.5% చేస్తాం, 20,000 కోట్ల రూపాయలు ఆ విధంగా నష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ గత 2.5 నెలల నుంచి వెళ్ళి చాలా ఇబ్బంది పెడుతున్నది. మనకు రావాల్సిన పైసల్ని ఇవ్వట్లేదు, ఇవ్వాల్సిన మనం తెచ్చుకుంటున్న బ్యాంకుల నుంచి కూడా కట్ చేసింది. అయినా వీటన్నిటిని కూడా మనం ఓర్చుకుంటూ మన యొక్క నిధుల్ని మనం ఏ విధంగా సమకూర్చుకోవాలో ఇక్కడ కూడా ఇంటర్నల్ రిసోర్సెస్ ద్వారా సమకూర్చుకుంటూ అద్భుతమైన పథకాలు ఇంకా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న ప్రధాన కార్యదర్శి గారికి, ఆర్థిక కార్యదర్శి గారికి నిన్న జరిగిన రివ్యూ మీటింగ్ లో వారిద్దరికి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ 28వ తారీఖు నుండి దరిదాపుగా 64 లక్షల మంది రైతులకు 7,500 కోట్ల పైన డబ్బులు ప్రతిరోజు కూడా, ఒక రోజు ఫస్ట్ రోజున 1 ఎకర్ ఉన్న వాళ్ళకి, ఆ తర్వాత 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఇంతకుముందు ఎట్లయితే వేసుకుంటూ వచ్చినామో అదే విధంగా 10-15 డేస్ లో
ఖచ్చితంగా రాష్ట్ర రైతాంగానికి అత్యంత పెద్ద డిబిటీ పథకం ద్వారా రైతు బంధు అనే పథకం ద్వారా వేడం ఖాయం కేంద్ర ప్రభుత్వ కుట్రల్ని ఛేదించడం ఖాయం రైతులకు సంక్షేమ పూర్వకంగా మేము అందరం అండగా ఉండడం ఖాయం హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గారు yes thank you very much అండి ఇందాక ఇండిటల్ చెప్పినారు తెలంగాణ వ్యాపార ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చింది ఇది కేసీఆర్ మానస పుత్రిగా రైతు బంధు నిజంగా రైతు బంధు ద్వారా రైతు బీమా ద్వారా రకరకాల రైతు ప్రజాకర్షక పథకాలు ఇక్కడ తప్పనికి ఇక్కడ ఉన్నాయండి ఏ దేశంలోనే స్పష్టమైన కరెంట్ ఫ్రీ కరెంట్ ద్వారా మిషన్ కాకతీయ ద్వారా రైతు బంధు ద్వారా రైతు బీమా ద్వారా క్లస్టర్స్ ద్వారా రైతు వేదికల ద్వారా ఇంకా అనేక రకాల చర్యలు ఇన్ని చర్యలు వ్యాపారాన్ని స్థిరీకరించి రైతుని బలోపేతం చేసిన క్రమము ఎక్కడా లేదు ప్రపంచంలో లేదు దేశం సంగతి ఈ టైంలో డబ్బులు వస్తున్నాయంటే ఇట్లాంటి కార్యక్రమాన్ని బుద్ధున్న ఏ రాజకీయ నాయకుడైనా ఏ ప్రధానమంత్రి అయినా బుద్ధున్నా అని అంటున్నాను మీరు మార్క్ మై వర్డ్స్ ఎవరైనా సమర్థించాలి సమర్థించకుండా మనమేం తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్లో ఉందా తెలంగాణ ప్రజలు ఏమన్నా భారతీయులు కాదా ఎందుకు ఈ వివక్షత ఎందుకు తర్వాత ఈ వ్యతిరేకత ఎందుకు ఈ నష్టం చేయాలనే కోరిక ఎందుకు తెలంగాణ ప్రజల మీద దేనికోసం చేస్తున్నారు మీరు తెలంగాణ పుట్టినప్పటి నుంచి వ్యతిరేకిస్తున్నది మోడీ బీజేపీ ఎస్ తెలంగాణ పుట్టుకొని అపహాస్యం చేసింది మోడీ బీజేపీ తెలంగాణ వనరులన్నింటినీ పక్క రాష్ట్రానికి ఇచ్చింది మోడీ బీజేపీ తెలంగాణకు రావాల్సిన సంపదని తర్వాత ఆదాయాన్ని ఏదైతే ఉందో గండి కొట్టేది మోడీ బీజేపీ తెలంగాణ డెవలప్మెంట్ క్రమానికి అడ్డం పడేది మోడీ బీజేపీ ఈ బీజేపీ అనేది మోడీ అనే ప్రధానమంత్రి ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలకి బద్ధ శత్రువులుగా పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఈ ఇవాళ జరిగిన మూడు విషయాలలో చర్చలో కూడా ఒకటే కేంద్ర బిందువులాగా ఉన్నది ఏంటంటే బీజేపీ ఇస్ అన్ అన్డిజైరబుల్ పార్టీ ఈ పార్టీని కూకట వేళ్లతోని వ్యతిరేకించాలి పెక్కిలి అవతల పడేయాలి దానికి ఈ దేశంలో బీజేపీతోని కన్సిస్టెంట్గా పోరాటం చేసేది కేవలం కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరూ ఏకీకృతం కావాల్సిన అవసరం ఉన్నది దేశానికి వెనుముక రైతు ఆ రైతుకు అండగా నిలుస్తున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే చెప్పవచ్చా సగర్వంగా 100% అయితే ఇక్కడ చూడండి ఇది ఎందుకంటే ఇప్పుడు మేము కూడా పిఎం కిసాన్ ఇస్తున్నాం అనే దానికి స్క్రోల్ ఇందాక నేను చెప్పా కదా ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ రూపీస్ 3000 crores ఫార్మర్ స్కీమ్ స్కామ్ పిఎం కిసాన్ ఒక పెద్ద స్కామ్ అని చెప్పి అన్టోల్డ్ స్టోరీ అని చెప్పి స్క్రోల్ బయట పెట్టిన ఇది అందుకని ఏంటంటే ఇప్పుడు మీరు ఒకటి కేవలం కొంటం అమ్మటంగానే చూస్తుంది బీజేపీ ప్రధాన్ని కొనుక్కోవటం ఎమ్మెల్యేని కొనుక్కోవటం అమ్మటం ప్రజల్ని కొనుక్కోవటం అంతే అమ్మటం అంటే అదానికి అమ్మటం తీసుకెళ్ళి ఇది వ్యాపారంగా చూస్తుంది తప్పితే రాజకీయాన్ని ప్రజల అన్నిట్లో అదే దృక్పథం అమ్మకం కొనుగోలు ప్రజల జీవితాలు కూడా అమ్మకానికి కొనుగోలుకి పావులుగా మార్చినటువంటి దురదృష్టకరమైనటువంటి పిఎం కిసాన్ అలా ఎవరైనా వాడతారండి మీరు ఎలా వాడతారు మీరు రైతుకి ఇచ్చేదాన్ని 2000 ఇస్తున్నారు ఇచ్చేదాన్ని జెన్యున్గా వాళ్ళు బాగుండాలని ఇవ్వాలని కానీ వాళ్ళని ఎలక్షన్లో ఓట్లు కొనడానికి పిఎం కిసాన్ని ఒక స్కామ్గా మార్చినటువంటి పద్ధతి అని చెప్పి స్క్రోల్ చెప్పే పరిస్థితి ఎత్తున్నారంటే మీరు ఒకటి అదే కాదు ఈరోజు తెలంగాణలో చూడండి రైతు ఆత్మహత్యలు లేవు వార్తలు లేవు రైతు ఆత్మహత్యలు వార్తలు లేవు ఎందుకు దానిలో పిఎం కిసాన్ రైతు బంధు పాత్ర చాలా పెద్దది చాలా ఉన్నాయి రైతు బీమా రైతు బంధు ఈ పాత్ర చాలా రాష్ట్రాల్లో ఆగని రైతు ఆత్మహత్యలు తెలంగాణలో ఎందుకు పెద్ద ప్రశ్నే కదా చిన్న ప్రశ్న కాదు పెద్ద ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న ఎలా ఆపారు ఎందుకు ఆగిని నేర్చుకుంటే ఇక్కడ నుంచి నేర్చుకోండి కానీ చెడగొట్టని చేసే ప్రయత్నం ఉంది ఎవరైనా మంచి చేస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఇది వాళ్ళ చర్చకు చర్చలో పాల్గొన్న భరత్ కుమార్ గారికి పాపరావు గారికి ఎస్వీరయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి టీ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు